రేషన్ డోర్ డెలివరీ ఎక్కడ జరుగుతుందో అసలు మీరు ఫస్ట్ చెక్ చేసుకోవాలి. డోర్ డెలివరీ కాస్త వీధి డెలివరీ అయిపోయింది. వాళ్ళు చెప్పిందేమో డోర్ డెలివరీ అని చెప్పి సుమారు 1800 కోట్ల రూపాయలతోటి రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఇచ్చింది. ఈరోజుకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము 27,000 రూపాయలు కడుతున్నాం ప్రతి వెహికల్కి. 9,260 వెహికల్స్ కొని వీళ్ళు ఇంటింటికి సరఫరా చేస్తామని చెప్పి చివరికి వీధి వరకే తీసుకొచ్చి సరఫరా చేస్తున్నారు. అది కూడా ఏంటి, గతంలో మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా, ప్రజలందరూ కూడా తెలియాలి, గతంలో ఫెయిర్ ప్రైస్ షాపు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు తెరిచి ఉండేది. ఎప్పుడైనా సరే మనం వెళ్ళి తెచ్చుకోగలిగే వాళ్ళం మన రేషన్ని. కానీ ఈ వ్యాన్ ఈ రోజున ఒకే ఒక రోజుకు వస్తుంది. 3 రేషన్ షాపులకు సంబంధించిన ఒక వ్యాను వినియోగదారుడికి ఉపయోగపడే విధంగా కాకుండా వాళ్ళ స్వార్థం కోసం ఇదొక ఒక వ్యవస్థను వీళ్ళు క్రియేట్ చేసుకున్నారు. ఈ బియ్యాన్ని తరలించుకోవడానికి కోసం తయారు చేసుకున్న వ్యవస్థ ఇది. పోనీ వినియోగదారుడికి ఉపయోగపడుతున్నారా అంటే అది కూడా లేదు. 3 రేషన్ షాపులు ఉన్న చోట ఒక వ్యాన్ని తీసుకొచ్చి ఆ వ్యాన్ కేవలం ఒక్కొక్క రేషన్ షాప్ ఏరియాని కవర్ చేస్తే కనీసం 5 రోజులు ఉండాల్సింది, ఒక రోజు వరకే ఉంటున్నారు వీళ్ళు. సో ఆ వ్యాన్ కోసం ఎదురు చూడాలి. ఆ వ్యాన్ వచ్చినప్పుడే మీరు వెళ్ళాలి, అదే సందులో మీరు క్యూగా ఫామ్ అయ్యి కొనుక్కోవాలి. ఆ పరిస్థితి ఎప్పుడు గతంలో ఉండేది కాదు, మనం గౌరవించే వాళ్ళం. 15 రోజులు మీరు ఎప్పుడైనా రండి, ఉదయం నుంచి రాత్రి వరకు వచ్చి మీరు కొనుక్కోవచ్చు. చాలా ప్రాంతాల్లో ఆ ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్ అందరికీ పరిచయమే, అటువంటి ఇబ్బంది ఉండేది కాదు. సో 1800 కోట్ల రూపాయలు వీళ్ళు వృధా చేసి ఖర్చు పెట్టి చివరికి డెలివరీ మెకానిజం మాత్రం అక్కడ ఇంప్రూవ్ కాలేదు, ఇబ్బంది కలిగించారు. సో దాని గురించి మేము స్టేక్ హోల్డర్స్తో విస్తృతంగా మేము గ్రామీణ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి గౌరవ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు అందరితో చర్చిస్తున్నాం, క్యాబినెట్లో కూడా విస్తృతంగా చర్చించాం, త్వరలోనే ఆ నిర్ణయం ప్రకటిస్తాం.